టూ రెల్మ్స్, రెండు స్థాయిలు లేకపోతే రెండు పరిధులు. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగాక. ఈ రెండు పరిధుల గురించి, రెండు స్థాయిలు, టూ రెల్మ్స్ గురించి మాట్లాడుతూ పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:9 వివరిస్తున్నాడు. మీరు ఇఫ్ యూ లివ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాడు, అంటే శరీర సంబంధమైనటువంటి స్థాయిలో, పరిధిలో మీరు నివసిస్తుంటే, ఒకటి. రెండోది, ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో, స్పిరిచువల్ రెల్మ్లో మీరు నివసిస్తుంటే అన్న మాటలు వాడాడు. అంటే రెండు స్థాయిలు ఉన్నాయి, ఒకటి శరీర సంబంధమైన స్థాయి, రెండు ఆత్మ సంబంధమైన స్థాయి. ఈ రెండిటికి వివరణిస్తూ చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో నివసిస్తున్నటువంటి వారైతే మీరు పరిశుద్ధాత్ముడు మీలో జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో జీవిస్తుంటే మీరు ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉంటారు. జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిపాలిస్తాడు. లేకపోతే మీరు శరీర సంబంధమైనటువంటి స్థాయిలో నివసిస్తుంటే శరీరం మిమ్మల్ని పరిపాలిస్తుంటుంది. శరీరం పరిపాలిస్తుంటే భౌతికమైనవన్నిటినీ కూడా మనకి ఆకర్షణీయంగా కనబడుతుంటాయి. భౌతికమైనటువంటి వాటి కొరకు మనం బ్రతుకుతుంటాం. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు మనం బ్రతుకుతుంటాం. మనం చూసే వాటి కొరకు కోరుకుంటూ బ్రతుకుతుంటాం. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే మన అహం పెరుగుతుంటుంది, కనుక అలాంటి మాటలే వినాలని బ్రతుకుతుంటాం. రుచికరమైనటువంటి పదార్థాలు మాత్రమే నేను తింటాను. ఉదాహరణకి ఉదయం కాలం టిఫిన్ అవ్వలేదో లేకపోతే అయ్యిందో లేదో కానీ అప్పుడే మధ్యాహ్నం ఏం తింటాం, రాత్రి ఏం తినాలి అని ప్లాన్ కాదండి, ఏం తింటామా అని ఆలోచిస్తారు. రాత్రి తిండి అయిన తర్వాత పడుకునేటప్పుడు రేపేం తింటామా అని ఇస్తమా అస్తమాను దివారాత్రులు భోజనం గురించి. ఇది శరీర సంబంధమైన స్థాయి. ఎక్కడికన్నా వెళ్తున్నావు అనుకోండి, కావాలని ఒక డైరెక్షన్లో నీకు తెలిసినటువంటి స్నేహితుడు ఆ టైంకి ఆ హోటల్ బయట ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్తావు. ఎందుకంటే వాడు కానీ నిన్ను లోపలికి పిలిచి ఏ రెండు ఇడ్లీలో, రెండు సాంబార్ ఇడ్లీలో, రెండు దోశలో ఏది ఇస్తాడో తెలియదు కానీ వాటి కొరకు కక్కుర్తి. దేవుని బిడ్డ, నీవు అటు ప్రయాణం చేస్తూ ఆ బండి అక్కడ చూడగానే ఆటోమేటిక్గా నీ బండి అక్కడే రిపేర్ వచ్చినట్టు ఆగిపోద్ది. అప్పుడు ఎలాగ, ఇక్కడ బండి ఉంది కదా, మనం కొంచెం తినేసి ఆ వాసన, దోశ వాసన, ఆ చికెన్ లెగ్ వేలబడుతుంది, ఆ చికెన్ లెగ్ తిందామనో ఏంటో ఆ కక్కుర్తి. వీరందరూ శరీర సంబంధమైనటువంటి వారుగా జీవిస్తున్నారు. కానీ మనము శరీర సంబంధమైన వారంగా కాక ఆత్మ సంబంధమైన వారంగా మనము పిలువబడ్డాం. ఎందుకంటే క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్న ఎడల నీవు ఆత్మానుసారుడివి. ఏంటి, క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్న ఎడల. రోమీలకు రాసిన పత్రిక 8:9 మరలా చదువు, నీకు అర్థమవుతుంది. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, యూ బిలాంగ్ టు క్రైస్ట్. నువ్వు క్రీస్తువాడివి. ఎప్పుడు? క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్నప్పుడు. అంటే క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను అవమానించగానే వెంటనే వెంట్రుకలన్నీ నిలవబెట్టించుకుని ఏదో ఒకలాగా వారి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి మాటో ప్రవర్తనో తిరిగి ఏదో జవాబో లేకపోతే దెబ్బో ఏదో కొట్టాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇది క్రీస్తువారు ఆత్మ కాదు, క్రీస్తువారు స్వభావం కాదు. అందుకే మనం క్రీస్తువారు స్వభావం కలిగి ఉన్న వారంగా ఎవరికైనా మనము యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించడానికే పిలువబడ్డాం. ఈ రెండు స్థాయిల్లో, ఈ రెండు పరిధుల్లో నువ్వు ఏ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తివి నువ్వు నిర్ణయించుకో. నా మట్టుకైతే ఐ బిలాంగ్ టు క్రైస్ట్ బికాస్ క్రైస్ట్ స్పిరిట్ లివ్స్ ఇన్ మీ. నా మట్టుకైతే ఐ బిలాంగ్ టు ద స్పిరిచువల్ రెల్మ్ బికాస్ ద హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ మీ. పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు వారి ఆత్మ నాలో ఉన్నారు కనుక నేను పర సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైనటువంటి వాడును. నిర్ణయం నీది. వాట్ విల్ యూ డిసైడ్? నువ్వు నాకు చెప్పనక్కర్లేదు,
నువ్వేం డెసిషన్ తీసుకుంటావో నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ ప్రభ, మీకు వందనాలు స్తోత్రాలు. నీ లేఖనాల్లో రాయబడిన మాటలు ప్రభ, శరీర సంబంధులుగా ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకులు అని రాయబడ్డారు. దేర్ హోస్టైల్ టు గాడ్ అని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు. వారు లోబడలేరు, దేవుని మాటకు లోబడలేరు అని గ్రంథం చెప్తున్న సత్యం. కనుక నాయన, నేను ఎక్కడికి పోతాను ప్రభా? నా బ్రతుకంతా నీకు లోబడకుండా 37 సంవత్సరాలు గడిపేశాను. ఇదిగో ఈ గత 30 సంవత్సరాలు బట్టి నీ మాటకు లోబడదామనే ప్రయత్నంలో ఉన్నాను. ప్రభా, నా ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదని నేను నమ్మి మీ ఆత్మను సమృద్ధిగా ఇచ్చి ఆత్మను దుఃఖపెట్టాను నాకు తెలుసు. నన్ను క్షమించి మీ ఆత్మను మరలా నా మీదకి నిర్ణయించుకున్నటువంటి నీ బిడ్డల మీదకి వచ్చి నడిపించునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.